జాతీయ రహదారిలో చోరీలకు పాల్పడిన దొంగలను కావలి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. కావలి డీఎస్పీ వెంకటరమణ, సీఏ రాజేష్, ఎస్ఐ సుమన్ల సమక్షంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ గౌరవరం వద్ద చెట్టు కింద నిలుపుకొని నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో ఆరుగురు వ్యక్తులు లారీ క్యాబిన్లోకి చొరబడి డబ్బులు ఇవ్వాలని డ్రైవర్ను కత్తితో బెదిరించారు. దీంతో డ్రైవర్ వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. జరిగిన ఘటన గురించి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెల్ఫోను, డ్రైవర్ సీటు కింద ఉన్న 20,000 నగదు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ రాజేష్ సూచనలతో ఎస్ఐ సుమన్ సిబ్బందితో ఈ కేసును ఛేదించారు. బోగోలు మండలం కప్పరాల తిప్పకు చెందిన బోగిరి ఆకాష్, జలచిత్ర ధనుష్, బాణాల యాకోబు, ఆకుల కుమార్, కోవూరు పల్లికి చెందిన విడవలూరు నందులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరిని ముసునూరు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 3 పల్సర్ బైకులు, 12,000 నగదు, సెల్ఫోన్, చోరీలకు ఉపయోగించే కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. గౌరవరం బాబు దగ్గర మోహన్ అనే లారీ డ్రైవరు అతని చెన్నై నుంచి సూర్యాపేటకు వెళ్తూ మధ్యలో అలసిపోయి డాబా దగ్గర గౌరవం డాబా దగ్గర పక్కన పోయి పడుకుంటున్నాడు. అప్పుడు ముద్దాయిలు ఆకాశు, తర్వాత నందు, ధనుషు, అంకయ్య, థామస్ వీళ్ళు అందరు కలిసి ఒక కారులో వెళ్ళి అతని దగ్గర బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 రూపాయలు తీసుకునివ్వడం జరిగింది. దీని మీద కావలి రూరల్ కేసులో కేసు నమోదు చేయడం జరిగింది. ఫైల్ నెంబర్ 202 సెక్షన్ 382 కింద కేసు నమోదు చేశాము. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ త్రిమలేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ వారి యొక్క ఉత్తరం మేరకు కావలి రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా సిఐ గారు, వారి సిబ్బంది ముద్దాయిల కోసం వెతికి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర తీసుకున్నటువంటి 20,000తో పాటు వాళ్ళు ఇంకా వేరే నేరాల్లో కూడా పాల్గొనున్నారు. 3 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేస్తున్నారు. అదేవిధంగా ఒక సెల్ ఫోను దొంగతనం చేస్తున్నారు. ఈ 3 మోటార్ సైకిల్ విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు, సెల్ ఫోన్ విలువ 30,000 రూపాయలు. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు. ఎంతమంది సార్? మాకు 6 మంది. ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు వీళ్ళు. తిప్పకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తర్వాత వేరే పక్క ఊళ్ళో ఉన్నారు, విడవలూరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఏర్పడి ఎక్కడైతే లారీలు ఆపి ఉంటాయో ఆపిన లారీల దగ్గర వాళ్ళని బెదించి కానీ లేకపోతే నిద్రపోతున్నప్పుడు వాళ్ళ క్యాబిన్లో ఉన్న డబ్బులు కానీ తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళంతా గ్రూప్గా తయారయ్యారు. ఇవి మనకి సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళని చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఉపయోగించిన నేరానికి ఉపయోగించిన కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 3 మోటార్ సైకిల్ కూడా వీళ్ళు దొంగతనం ఎక్కడ బయట ఎక్కడ చేశారు మన దగ్గర కాదు. అవి ఓనర్స్ ఎవరైనా కూడా దాని మీద వ్యక్తం చేస్తాము. తర్వాత అవసరమైతే వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా నేరాలు ఆఫీసుల మోటార్ సైకిల్ కానీ ఇంకేమైనా చేస్తాను విచారిస్తాను. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.